నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ ఘనంగా వేద పాఠశాల ప్రారంభం దేవాలయాన్ని దర్శిస్తే మనసు శాంతిస్తుందన్న మంత్రి ముత్తంశెట్టి పోస్కోకి స్టీల్ ప్లాంట్ భూములిస్తే ఖబర్దార్ లాభాల సంస్థపై మోడీ కుట్ర అంటున్న సిపిఐ నేత మార్కెటింగ్ శాఖపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు జేసీ ఆదేశాల ప్రకారమే విధి నిర్వహణ అంటున్న అధికారులు కార్మిక కర్షక హక్కులు కాలరాయడమే ధ్యేయంగా కేంద్ర పాలన సమ్మెకు సిద్ధమవుతున్న అఖిలపక్ష కార్మిక సంఘాలు ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు దేశం గర్వించదగ్గ ప్రధాని అంటూ కొనియాడిన నేతలు ఇక వార్తల వివరాలు చూద్దాం 15 వార్డ్ హెచ్బి కాలనీలో ఉన్న పంచాక్షరి శివాలయంలో వేద పాఠశాల ద్వారాన్ని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక దేవాలయంలో ఇన్ని దేవుళ్లు ఉండటం హిందూ సాంప్రదాయంలోనే సాధ్యమన్నారు ఇలాంటి ఆలయంలో దర్శనం చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు ఆలయ కమిటీ అధ్యక్షుడు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నంలో జీవీఎంసీ 15 వార్డులో హెచ్బి కాలనీలో శివ పంచాయతన ఆలయం మరి మా గురువుగారు ప్రొఫెసర్ అయ్యన్న గారు వారు ఆంధ్రవర్షి రిటైర్డ్ ప్రొఫెసర్ వారంతా ఒక ఆధ్యాత్మికవేత్త ఆయన టీచర్ అయినా కూడా మొత్తం నుంచి కూడా ఆధ్యాత్మిక భావాలను వ్యక్తి మరి సమాజంలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలని వారు మరి వారి కమిటీ సభ్యులందరూ కూడా గత 4 సంవత్సరాలుగా నేను కూడా మామూలు ఫస్ట్ టైం రావడం ఒకటే గుడి అనుకున్నాను కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఈ హెచ్బి కాలనీలో ఉంటాం చాలా సంతోషం ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పినట్టు ఈ భారతదేశం పుణ్యభూమి కర్మభూమి వేదభూమి మరి ఈ దేవాలయాల్లో రోజు నిత్యం జరిగేటువంటి దేవతార్చనల వల్ల సమాజంలో శాంతి కానీ సుఖం కానీ ప్రశాంతత కానీ ఉంటుంది మానవాళికి ఈ భక్తిభావాన్ని పెంపొందించడానికి ఇలాంటి ఆలయాలు ఎంతో ఉపయోగపడతాయి దానివల్లే మరి ఈ రోజున మనం సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషం పొందగలుగుతున్నారు వారి యొక్క వివిధ స్థాయిల్లో ఉన్న వివిధ ఆదాయం కూడా వివిధ రకాల్లో ఉన్నప్పుడు అంటే దేవుని మీద భక్తి ఒక పాప భీతి ఉండబట్టే మనుషుల్ని మనం ఈరోజు కర్మసిద్ధంగా నమ్మబట్టి ఈ రోజున మనందరం సంతోషం ఉండగలుగుతాం అదే ప్రపంచ దేశాల్లో వాళ్ళంతా డబ్బులు సంపాదించినంత ఆస్తి సంపాదించిన అలాగే ఆ మానసిక ప్రశాంతత ఉండదు దానికి కారణం భక్తి లేకపోవడం ముఖ్యంగా మరి మా ఇక్కడ స్థానిక నాయకులు రాజుగారు కానీ మరి కమిటీ పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఈ దేవాలయాలను మేనేజ్ చేయడం మరి ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ దేవాలయాల ద్వారా సేవలు అందించడం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను దక్షిణ కొరియా కార్పొరేట్ సంస్థ పోస్కోకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు ఉక్కు భూములను పోస్కోకు కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పోస్కో ఒప్పందాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు లాభాల బాటలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయాలన్న కుట్రలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని దుయ్యబట్టారు ఒప్పందాన్ని వెనక్కి తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఒప్పందం చేసింది పోస్కో వాళ్ళు భారతదేశంలో తీర ప్రాంతంలోని మాకు భూములు కావాలి అక్కడ ఒక ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పారంటే ఒరిస్సాలో 4 భూములు కేటాయించారు చాలా సారవంతమైన భూములు ఇక్కడ ఇటువంటి పరిశ్రమ వస్తే చాలా నష్టం జరుగుతుంది స్థానికులకు అని చెప్పని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని కామ్రేడ్ అభయ్ సాహు ఆధ్వర్యంలోని ఒరిస్సాలోని పోస్కో గో బ్యాక్ ఉద్యమం చాలా తీవ్రమైనటువంటి స్థాయికి ఆ పోరాటం వెళ్ళింది అంతర్జాతీయంగా కూడా ఆ పోరాటానికి ఒక గుర్తింపు వచ్చింది దాంతో పోస్కో వెనక్కిపోయింది వెనక్కిపోయి ఈ దేశం నుంచి పోతున్నటువంటి పోస్కోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి పోరాడి సాధించుకొని భారతదేశంలో మొట్టమొదటి తీర ప్రాంతంలోని ఆంధ్రుల యొక్క పోరాటంతో ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కుని పోస్కోకి దారాదత్తం చేసేటటువంటి క్రమంలోని ఈరోజున ఒప్పందం దొడ్డుదారిన ఒప్పందం చేసుకొని పోస్కో వాళ్ళు ఏది ఆటోమొబైల్ స్టీల్కి సంబంధించినటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని అందజేస్తారు మరింతగా విశాఖ ఉక్కు
అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పనే కళ్ళబొల్లు కబుర్లు చెప్పి ఈరోజు ఆంధ్రులు అందరూ కలిపి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానీకం అందరూ కలిపి తెలుగు ప్రజానీకం అంతా కలిపి పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని పోస్కోకి దారాదత్తం చేసేటటువంటి కుట్రల్ని సిపిఐగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం। नगर परिधि में 13 रैतु बजार द्वारा नगरवासులకు సరసమైన ధరలకు నాణ్యమైన కూరగాయలు అందుతున్నాయి। అయితే కొన్ని స్టాల్స్ లో మాత్రం పండించిన పంటలు కాకుండా వర్తకం చేసిన కూరగాయలు కూడా విక్రయం చేస్తున్నారని వదంతులు వ్యాపించాయి। ఈ నేపథ్యంలో పండించిన పంటలు మాత్రమే అమ్మాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సుస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు। అదే విధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు। నగరవాసులకు సరసమైన ధరలకు తాజా కూరగాయలు అందించాలని ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసింది। దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతు పండించిన పంటను నేరుగా రైతే అమ్ముకునే వెసులుబాటు కల్పించారు। నగర పరిధిలో సీతమ్మధార నరసింహనగర్ ఎంవీపీ కాలనీ పెదవాల్తేర్ గోపాలపట్నం కంచరపాలెం మర్రిపాలెం పెందుర్తి ములగాడ గాజువాక పెదగంట్యాడ స్టీల్ ప్లాంట్ మధురవాడ ఇలా 13 రైతు బజార్లలో సుమారు 1000 స్టాల్స్ ఏర్పాటు చేశారు। ఈ రైతులకు కేటాయించిన స్టాల్స్ ద్వారా నగరవాసులకు తాజా కూరగాయలను సరసమైన ధరలకు విక్రయిస్తారు। మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో నడపబడుతున్న రైతు బజార్లలో రానురాను దళారీ వ్యవస్థ ప్రారంభమైందని పండించిన పంటలు మాత్రమే కాకుండా కొనుగోలు చేసిన కూరగాయలు విక్రయాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి। మార్కెటింగ్ శాఖ అధికారుల వైఫల్యాల వలన మాత్రమే ఇలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి। రైతు బజార్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం నడపబడుతూ ఉంటాయి। దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మార్కెటింగ్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు। రైతులు వారి పొలాల్లో ఏ ఏ పంటలు పండించి రైతు బజార్లో విక్రయాలు చేస్తారో తెలుపుతూ కార్డులు మంజూరు చేశారు। గత 4 సంవత్సరాల క్రితం రైతులకు మంజూరు చేసిన కార్డుల్లో ఉన్న కూరగాయలు కాకుండా వేరే కూరగాయలు అమ్మాల్సి వస్తే స్థానిక విఆర్ఓ హార్టికల్చర్ అధికారుల నుంచి కొత్త రకం పంటలు పండిస్తున్నట్లు ధ్రువపత్రాలు తీసుకుని రావాలని ఆదేశాలు జారీ చేశారు। మార్కెటింగ్ శాఖ అధికారులు జేసీ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని ఉద్యోగుల బదిలీల విషయంలో పక్షపాత వైఖరి చూపిస్తున్నారని రైతు బజార్ల పర్యవేక్షణ లేకుండా గాలికి వదిలేయడం రైతులను ఇబ్బందులు పెట్టడం చేతివాటానికి అలవాటు పడ్డారని అనేక వదంతులు వినిపిస్తున్నాయి। ఇకరైనా జాయింట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం మార్కెటింగ్ శాఖ అధికారులు నడుచుకుని వదంతులకు ముగింపు పలుకుతారని ఆశిద్దాం। బినామీ రైతులంటూ ఎవరు లేరు। అప్పుడు జేసీ సుజన మేడం గారు ఉండేటప్పుడు ఇలాగే కంప్లైంట్లు ఇస్తే ఆమె కూడా అప్పుడు బయోమెట్రిక్ ఏంచించి అందరికి ఇన్నో రైతు కార్డులు జేసీ సంతకాలతో పెట్టడం జరిగింది। సుజన మేడం గారు ఇచ్చిన ఇవే ఇప్పటి వరకు రన్ అవుతుంది। ఎవరైతే రైతులు వాళ్ళు పండించిన పంటలు ఉన్నాయో ఎవరైతే రైతులు మెయిన్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో నామిని ఎవరైతే ఉన్నారో వాళ్ళే వస్తున్నారు కానీ బినామీలు అయితే ఎవరు లేరు సార్। అవన్నీ నిరాధారకమైనటువంటి ఆరోపణలు। ఎందుకంటే సుజన మేడం గారు ఉండేటప్పుడే ప్రక్షాళన చేయడం జరిగింది। బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసివేయడం జరిగింది। తీసివేసిన తర్వాత స్వయాన జేసీ మేడం గారు అప్పుడు సుజన మేడం గారు ఆవిడ సంతకం పెట్టి ఇచ్చినటువంటి వాళ్ళని కూర్చోడం అమ్మకాలు జరగడం చేయడం జరుగుతుంది। అలాగే వాళ్ళకు కూడా అప్పుడు గుంటూరులోనే బయోమెట్రిక్ కూడా వేయడం జరిగింది। కేంద్రంలో
మోడీ సర్కార్ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు ఈ నెల 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జగదాంబ సిఐటియు కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్ల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు సిఎఫ్టియు ఐ నాయకులు ఎం జగ్గునాయుడు ఎన్ కనకారావులు మాట్లాడారు. సమ్మె విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 21న నగరంలో ర్యాలీలు 24న కార్మికులు పనిచేసే సంస్థల వద్ద మానవహారాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 26న సార్వత్రిక సమ్మెలో భాగంగా దొండపర్తి డిఆర్ఎం కార్యాలయం నుండి జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు మహాప్రదర్శన అనంతరం అక్కడ నిర్వహించే సభను జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ప్రజలకి నేరుగా ప్రతి ఒక్కరి కుటుంబ బ్యాంక్ ఖాతాలో 10,000 రూపాయలు చొప్పున కనీసం 6 నెలలు పాటు వేయండి. అలాగే వాళ్ళ తిండి గింజలు 10 కేజీలు చొప్పున మనిషికి ప్రతి నెల ఉచితంగా అందించే కార్యక్రమం చేయండి. ప్రజల కొనుగోలు శక్తి పెంచండి. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే తద్వారా ఆర్థిక అభివృద్ధి ముందుకెళ్తుంది, మాజీ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉంటే మోడీ ప్రభుత్వం దానికి భిన్నంగా ఈ ప్యాకేజ్ అంతా కూడా మొత్తం కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉంది. సంపద బాధ్యత పోగుబడే పరిస్థితి కూడా ఉంది. ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రజల మీద భారాలు వేసి సంపన్నులకు ఊడిగింపు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. అందుకని కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్మిక రైతు యువత ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన సమ్మెకు దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు, రాష్ట్ర సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అనేక కార్యక్రమాలు ఈరోజు చేపడతా ఉన్నాయి. నవంబర్ 26న దేశవ్యాప్తంగా కార్మికులందరూ కర్షకులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో సుమారు 30 కోట్ల మంది మొట్టమొదటిసారి భారతదేశంలో ఎంత పెద్ద సమ్మె జరగబోతుంది. ప్రధాన కారణం ఏంటంటే మోడీ ప్రభుత్వం ఈ 44 కార్మిక చట్టాలని ఎంతో కొంత మేరకు ఉపయోగపడే కార్మికులకి అందరికీ ఉపయోగపడే ఈ 44 చట్టాలని కేవలం 4 క్లస్టర్స్గా పెట్టి అందులో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, వేజెస్ కోడ్, అదే సోషల్ సెక్యూరిటీ కోడ్గా 4 విభాగాలుగా విభజించి అందులో కార్మికులకు ఉన్న సర్వ హక్కులు కూడా ఏమాత్రం కూడా వాళ్ళ తాలూకా వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకోలేదు, కార్మిక సంఘాలతో మాట్లాడలేదు, అదర్ స్టేక్ హోల్డర్స్ తోటి కూడా మాట్లాడకుండా ఈయన ఇష్టం వచ్చేలాగా, ఎందుకంటే కంప్లీట్గా అతి గొప్ప వాళ్ళకి కార్మికులకు సంబంధించిన చట్టాలన్నీ కూడా కేవలం కొంతమంది అతి గొప్పగా ఇండస్ట్రియలిస్టులకు ఫేవరబుల్గా ఉండేటట్టు తయారు చేశారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సమ్మె. కాబట్టి నేను మీ ద్వారా అపీల్ చేయటం ఏంటంటే ప్రతి కార్మికుడు కూడా, కర్షకుడు కూడా, పబ్లిక్ కూడా ఈ సమ్మెలో పాల్గొని సరైన గుణపాఠం మోడీ గారికి చెప్పి ఈ చట్టాలన్నీ కూడా చేసిన చట్టాలన్నీ కార్మిక వ్యతిరేక చట్టాలన్నీ రద్దు చేయించాలని చెప్పేసి మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్, సిటీ అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని కొనియాడారు. బ్యాంకులను జాతీయం చేయడం, విశిష్టమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు నెలకొల్పడం వంటి అనేక కార్యక్రమాలు ఇందిరాగాంధీ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గొంపా గోవింద్, వజ్రపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారని ఈరోజు మేమందరం కూడా ఆమెను గుర్తు చేసుకుని కొనియాడటం జరిగింది. ఆ రోజు బ్యాంకుల జాతీకరణ అవనివ్వండి, 16 సూత్రాల కార్యక్రమాన్ని అవనివ్వండి, ప్రజలకి కూడు గూడు గుడ్డ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి ఆదర్శం. ఆమె చూపించినటువంటి మార్గంలో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ, మా పీసీసీ అధ్యక్షులు శ్రీ సాకే శైలజానాథ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కరోనాను కూడా లెక్క చేయకుండా అతను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇందిరాగాంధీ గారి ఉత్సవాలను కూడా మేము నిర్వహించుకుని రాబోయే కాలంలో ఆమె చూపిన స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేసుకుంటామని, కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఉక్కు మహిళ అని ఎవరైనా ఉన్నారంటే ఉక్కు మహిళ ఒక శ్రీమతి ఇందిరాగాంధీ గారే. ఇందిరాగాంధీ గారు పరిపాలించినంతకాలం భారతదేశం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంది. ఏ పని చేసినా ఏం చేసినా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ దేశం, ఎక్కడికి వెళ్ళినా వరల్డ్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఉక్కు మహిళ అని ఎవరైనా అన్నారంటే
మన భారతదేశానికి శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఎన్నో సంస్కరణలు చేశారు బ్యాంకులు ముఖ్యంగా బ్యాంకులను అన్నిటిని ప్రజల్ని దోచుకుంటుంటే ఆ బ్యాంకులన్నీ జాతీయం చేశారు అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా యుద్ధాలు రెండు యుద్ధాలు ఉన్నాయంటే రెండు యుద్ధాలు కూడా ఆవిడి మనం పాకిస్తాన్ మీద జరిగిన రెండు యుద్ధాల్లో కూడా మనం విజయం సాధించామంటే ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గారే ఇందిరా గాంధీ గారు లేని లోటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శుభ్రంగా తెలుస్తుంది సోనియా గాంధీ గారి నాయకత్వంలో డాక్టర్ సాకే శైలజనాథ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లుద్దని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసిపల్లి గణేష్ కుమార్ ఏ పార్టీలో ఉన్నా తన మార్కు చాటుకుంటూనే ఉంటారు ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించి టీడీపీ వైసీపీ ఇలా పార్టీలు మారినా నియోజకవర్గం ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేతో కలిసి పనిచేయడానికి పలువురు వైసీపీ కార్యకర్తలు ఇప్పటి వరకు సుముఖంగా లేరు అయితే వాసుపల్లి వైసీపీలో చేరిన నుంచి పాదయాత్రలు బైక్ యాత్రలు బహిరంగ ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు దీంతో స్వచ్ఛందంగా వైసీపీ వార్డు స్థాయి నాయకులు కార్యకర్తలు వాసుపల్లితో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు దీనిలో భాగంగా 29వ వార్డ్ వైసీపీ నాయకుడు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలంతా వాసుపల్లికి మద్దతు పలికారు ఆసిల్మెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో వాసుపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు నేను కృష్ణ అభిమాని అదన కృష్ణ అభిమాని మా అప్పారావు గారు కృష్ణ అభిమాని సో మీ అందరం కూడా ఒకే కోటికి సంబంధించిన వాళ్ళే కానీ పార్టీలు వేరవడం వల్ల ఏంటంటే కొంచెం దూరం అంతేగాని కానీ అభిమానం మాత్రం ఎప్పుడు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవారమే మరి ఇప్పుడు ఏంటంటే పార్టీలు ఒకటే అభిమానం ఒకటే ఇంకేం కావాలి ఇంకా దున్నేస్తాం ఇంకా ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం చేస్తాం కట్టమనేవి మన కృష్ణ అభిమానులు అందరం కూడా అలాగే మహేష్ బాబు అభిమానులు అందరం కూడా కలిసిమెలిసి చేస్తాము అభిమానుల్లో కూడా చాలా పేదరికం ఉంది ఎందుకంటే మీకు తెలిసిందే ఈరోజు సాక్రిఫైస్ అన్నమాట అభిమానంతో సాక్రిఫైస్ ఆ హీరో సినిమా వచ్చిందంటే అది ఆడాలి 100 రోజులు ఆ కోరికే ఉంటుంది మాకు అంత ఇంకేం లేదు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు డేరింగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు బీసీ నాయకులు మరియు మత్స్యకార నాయకులు ఓ బీసీ కులానికి చెందిన ఓ బలమైన నాయకుడు ఈరోజు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నందుకు చాలా మనం అభినందించాలి ఆయన ఈరోజు గత ప్రభుత్వం గత టీడీపీ పార్టీని విడిచిపెట్టి వైసీపీలోకి వచ్చి చేరినందుకు జగన్ గారు మనలేటి విజయసాయి రెడ్డి గారు మనలేటి అందరి మనలు పొంది ఈరోజు అంతేకాని విశాఖ ప్రజల మనలు ప్రత్యేకంగా పొందారని చెప్పక తప్పదు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన చేస్తున్న ప్రజలకి చేసే మేలు చెందే కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఆయన దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి బీసీ సామాజికం చెందిన వ్యక్తి డైనమిక్ అండ్ డేరింగ్ ఎమ్మెల్యే అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ రావడం చాలా శుభపరిణామం ఆయన ఈరోజు చెడు వ్యసనాలకు బానిసైన యువత నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కొన్ని ఘటనలు హత్యలకు దారితీస్తున్నాయి భీమిలి పిఎస్ పరిధిలో జరిగిన దోపిడీ ఘటనలో ఒక వృద్ధురాలు హత్య గావించబడింది పోలీస్ కమిషనర్ ఆఫీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు ఈ నెల 13వ తేదీన భీమిలి మండలం గొల్లలపాలెంలో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న పాపయ్యమ్మ అనే వృద్ధురాలని అగంతకుడు దారుణంగా కొట్టి మెడలో ఉన్న మామూలు తాడుని బంగారం పుస్తులనుకుని లాక్కెళ్లిపోయాడని తెలిపారు అదే ప్రాంతానికి చెందిన వియపు గణేష్ అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు గాయాల పాలైన వృద్ధురాలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు వృద్ధురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి 17వ తేదీన ముద్దాయిని గుర్తించి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు మీడియా సమావేశంలో ఏసీపీ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు 68 ఇయర్స్ ఓల్డ్ ముసలావిడ నోన్లీగా గొల్లలపాలెంలో ఉంటుంది ఆమె వెన్నెలా గెస్ట్ హౌస్ దగ్గర పనిచేస్తుంటుంది మొన్న 13వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటలప్పుడు ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళింది అప్పటికే అక్కడ ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు ఎవరు బాబు నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడిగింది అడిగితే ఇలా మా ఆవులు మిస్ అయిపోయి వాటి గురించి వచ్చాను అని చెప్పి అని అన్నాడు సో తర్వాత అటు ఇటు చూసిన తర్వాత అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ మెడలో ఒక ఎల్లో కలరు పసుపు తాడు లాంటిది కనిపించింది వెంటనే దాన్ని తెంపడానికి ప్రయత్నం చేశాడు ఈ పెనుగు నాటలో ఆమెను కొద్దిగా హ్యాండ్లింగ్ కూడా అయ్యింది కుట్టాడు కొద్దిగా వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఏంటి అయింది ఎప్పుడైతే అది పసుపు తాడు గోల్డ్ కాదో ఇందులో తాళాలు ఉన్నాయి
सो ई तालाल चूसी इल्लु कूडा ऐडेंटिफाई चेशाडु इंट्लो एवरु लेकपोवडंलो इमीडियट गा इंटिकि वेल्ली अवे तालाल तो इंट्लो उन्न वस्तुवुलनु कूडा दोरुकुतायनि मेन डोर अल्मरा बीरुवा रेंडू ओपन चेशाडु ముద్దా ఎవరో ఐడెంటిఫై కాలేదు అయితే ఫైనల్ గా ఆమె ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న 16వ తేదీన ఉదయం 11 గంటలప్పుడు చనిపోవడం జరిగింది ఆ దిబ్బడి సత్యవైన రిపోర్ట్ ఇచ్చాడు దాని మీద మనం కేసు కట్టి ఎంక్వైరీ చేస్తే ఈ ముద్దా పేరు తెలిసింది సోన్సు అని వియ్యపు గణేష్ సన్నా పప్పల స్వామి 20 ఇయర్స్ ఇతను కూడా క్యాస్ట్ బై యాదవ గొల్లలపాలెం భీమునిపట్నం దగ్గరవాడే కుర్రోడు ఓ 20 ఇయర్స్ అబ్బాయి ఈ ఎందుకు మరిలాగా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడో ఏమంటో తెలియదు సో ఈ విధంగా అఫెన్ చేసిన తర్వాత ఫైనల్ గా మనం ముద్దాయిని అంటే చనిపోయింది కాబట్టి ఇమిడియట్ గా మనం ఆయనని ట్రేస్ చేయడం జరిగింది అతన్ని ఈ రోజు రిమాండ్ కూడా పంపించడం జరిగింది జీవీఎంసీ ఆదాయ వనరుల సమీకరణపైన దృష్టి సారించింది శతశాతం పన్నులు వసూలు చేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి ఖాళీ జాగాల పన్ను నీటి ఛార్జీలు కళ్యాణ మండపాలు షాపులు మార్కెట్ల నుంచి రావాల్సిన లీజు బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని గట్టిగా నిర్ణయించింది ఆస్తి పన్నులతో పాటే నీటి ఛార్జీలకు డిమాండ్ నోటీసులు పంపి వసూలు చేయాలని భావిస్తోంది అలాగే ఒక డోర్ నెంబర్తో కొన్ని చోట్ల రెండు అసెస్మెంట్లు ఉన్నట్లయితే అలాంటి వాటిని వార్డు ఇమ్యూనిటీ కార్యదర్శుల సాయంతో గుర్తించి ఆ డోర్ నెంబర్లలో మార్పులు చేర్పులు చేపట్టాలని కూడా నిర్ణయించింది ప్రైవేట్ విద్యా సంస్థల దాష్టీకానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు యాజమాన్యాల అరాచకాలకి బలైపోతున్నారు కమిట్మెంట్ ఫీజ్ ఫైనల్ ఫీజ్ యాజమాన్యం ఫిక్స్ చేసిన ఫీజ్ ఇలా అనేక రకాలుగా పెట్టి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తన కుమారుడు ఆదిత్య ఫీజు మొత్తం చెల్లించినప్పటికీ అదనపు రుసుము చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ వేధిస్తున్నారని పేరెంట్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు విజేఫ్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు తన కుమారుడు ఆదిత్యకి 2 సంవత్సరాలకు నిర్ణయించిన ఫీజు 85,000 రూపాయలు చెల్లించామని అదనంగా మరో 20,000 రూపాయలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ క్యాంపస్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తన బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా న్యాయం చేయాలని కోరారు ఇప్పుడు ఆ క్యాంపస్ లేదు అక్కడ ప్రిన్సిపల్ గారు లేరు ఫీజు పెంచిన అతను లేరు మేము 40,000కి మొదటి సంవత్సరం 2వ సంవత్సరానికి మళ్ళీ 45,000 కట్టాలని చెప్తే అదే రోజు మేము నిర్ణయించుకొని మొత్తం ఫీజు మేము ఫీజు చెల్లించాం సార్ చెల్లించిన తర్వాత ఇదిగోండి సార్ ఆ వేళ వచ్చిన రిసీప్ట్ సార్ ఇది దాని ప్రకారంగా అదే రోజు బ్యాక్ సైడ్ కూడా మీరు రాపించుకొని అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న అతను రాశారు 40 ప్లస్ మరి నెక్స్ట్ 40 మొత్తం 85,000 మేము కట్టిస్తాం సార్ కట్టిస్తున్నప్పుడు మళ్ళీ అదనంగా మీరు 20,000 మీరు కట్టాలి అది 20,000 కడితే మీ సర్టిఫికెట్లు ఇస్తాం ఆ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడానికి కూడా ఇక్కడ కాదు మెయిన్ క్యాంపస్కి వెళ్ళండి మెయిన్ క్యాంపస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కాదు మళ్ళీ ఆర్బీ క్యాంపస్కి వెళ్ళి ఆర్బీ క్యాంపస్కి వెళ్ళి మళ్ళీ నారాయణకి వెళ్ళండి అక్కడి నుంచి రమారం కాదు వారం రోజులు పెట్టి మమ్మల్ని తిప్పుతున్నాం సార్ తిప్పితే తేరా చూస్తే శశిధర్ గారు ఒక ప్రిన్సిపల్ గారు అక్కడికి వెళ్ళి కలుస్తారు ఆయన నాకు తెలియదండి మరి పెన్షన్ ప్రకారం మీరు కట్టాలి అక్కడ కంప్యూటర్లు ఎంత దాని ప్రకారం మీరు కట్టాలి కట్టకపోతే నేను చేయలేనండి అదే సార్ మేము నిర్ణయించుకున్న ప్రకారం అయితే మేము కట్టవలసిన లేదు ఎవరండి పెంచారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మాకు మేము కట్టమాల్సిన అవసరం లేదు మాకు మా సర్టిఫికేట్లు ఇమీడియట్గా మీరు ఇవ్వకపోతే మాత్రం మీ నీట్ కౌన్సిలింగ్ పోతారు ఇప్పుడు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అవుతుంది వెటనరీ డాక్టర్ కానీ అగ్రికల్చర్ బీఎస్ కానీ చదువుకోవాలనుకుంటే ఇమీడియట్ సర్టిఫికేట్ మేము కౌన్సిలింగ్ ఇవ్వాలి సార్ మాకు తత్వంగా మాకు సర్టిఫికేట్లు ఇవ్వాలండి అడిగితే మీ ఇవ్వం మీ ఏం చేసుకుని చేసుకోండి మీ సర్టిఫికేట్లు ఇవ్వబడవు మీరు కడితే మేము ఇస్తాం లేకపోతే ఇవ్వం అని తిప్పుతున్నాను సార్ ఇప్పుడు గత వారం నుంచి ఇదే దీనిగా నేను తిరుగుతాను సార్ ఇదిగో సార్ కరెక్ట్ అదే రోజు మేము నిర్ణయించుకున్నాం సార్ ఫీజు అదే రోజు అప్పుడు ఇన్ఛార్జ్గా అప్పుడు ఇన్ఛార్జ్గా ఇప్పుడు లేరు తర్వాత పెంచిన అతను ప్రిన్సిపల్ గారు ఆయన లేరు మరో ప్రిన్సిపల్ ఆయన లేరు ఇప్పుడు మళ్ళీ వేరే ప్రిన్సిపల్ గారు వచ్చారు ఎవరిని అడిగినా నాకు తెలియదు నాకు తెలియదు ఇప్పుడే వచ్చిన నైన్ మీరు కంపల్సరీ కట్టవలసింది కంప్యూటర్లు ఎంత ఉందో కట్టవలసింది మేము కట్టమని చెప్తాను ఇమీడియట్గా నాకు సర్టిఫికేట్లు ఇవ్వకపోతే మా పిల్లవాడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి మీ మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను సార్ ఇమీడియట్గా కౌన్సిలింగ్ కోసం మీ ద్వారా న్యాయం జరుగుతుందని సర్టిఫికేట్లు మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం సార్ సిరిపురం బాలాజీనగర్లో స్టాంపేడ్ క్యాపిటల్ లిమిటెడ్ నేషనల్ ట్రేడింగ్ కంపెనీని నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎంపీ ఎంవివి సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎంపీని నిర్వాహకులు శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా కంపెనీ నేషనల్ హెడ్ క్రైస్ట్ మాట్లాడుతూ ఎక్కువ లాభాల కోసం ప్రాకులాడి కస్టమర్లను కష్టాలు పాలు చేయకుండా పైసల్లో లాభాలు వచ్చే కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టనున్నట్లు తెలిపారు తమ ట్రేడింగ్ కంపెనీ ద్వారా ఉత్తమమైన సేవలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేత బర్కత్ అలీ కూడా పాల్గొన్నారు
ఫ్రీక్వెన్సీ ట్రేడ్ రోబోట్ టెక్నాలజీ అండి. రోబోట్ టెక్నాలజీ అలాంగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మన కస్టమర్స్కి 100% ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాం. సో ఇది మొదటిసారిగా భారతదేశంలో మన కస్టమర్స్ కోసం ఉపయోగిస్తున్నామండి. చాలా కంపెనీస్ యూనో ఓన్లీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే విదేశాల నుంచి డబ్బులు తీసుకొస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ టెక్నాలజీ వాడుతున్నారు. ప్రస్తుతము ఈ కంపెనీ స్టాంపీడ్ క్యాపిటల్ లిమిటెడ్, ఇది మన ఎన్ఎస్సీ బిఎస్సిలో కూడా లిస్ట్ అయిన కంపెనీ అండి. ఈ కంపెనీ ద్వారా మనము రెగ్యులర్ కస్టమర్స్ కూడా, ఓకే 5-10 lakhs పెట్టే కస్టమర్స్ కూడా రోబోట్ టెక్నాలజీ ఎలా వాడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం ద్వారా ఎలా ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఈ విధమైనటువంటి టెక్నాలజీ మనం వాడి ఖచ్చితంగా అంటే మన దీంట్లో గొప్పతనం ఏంటంటే ఈ టెక్నాలజీలో మనిషి మన కస్టమరు డబ్బులు పోవన్నమాట, 100% ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. సో మార్నింగ్ సాయంకాలం ఈవినింగ్ వరకు నెంబర్ ఆఫ్ ట్రేడ్ చేస్తాం. అంటే ఏం చేస్తాం, మనం జనరల్గా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు రూపాయి 2 రూపాయలు 5 రూపాయల కోసం ప్రాఫిట్ కోసం చూడకుండా స్మాల్ పోర్షన్స్ తీసుకుని నెంబర్ ఆఫ్ ట్రేడ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మార్నింగ్ సాయంకాలం దాకా 3000 నుంచి 5000 సార్లు మన సిస్టమ్ ట్రేడ్ చేస్తుంది. 5000 సార్లు ఇంటూ మనం 40 పైసలు తీసుకున్నా కూడా మనకి 2000 రూపాయలు ప్రాఫిట్ ఫర్ ద డే అనమాట. సో ఆ విధమైనటువంటి టెక్నాలజీని ఫస్ట్ టైము భారతదేశం మొత్తంలో కూడా మనం ఫస్ట్ టైం మన కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. టిట్కో ఇళ్లపై టీడీపీ పోరాటం చేయడంతో వైసీపీ ప్రభుత్వం ముద్దు నిద్ర నుంచి లేచిందని తెలుగు యువత అధ్యక్షుడు లొడగల కృష్ణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో కేంద్ర ప్రభుత్వం కట్టిన గృహాలు వైసీపీ ఖాతాలో వేసుకోవడం నిరసిస్తూ టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తోందని, టీడీపీ హయాంలో కట్టిన టిట్కో ఇళ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 నెలల జగన్ పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం సాయంతో పేద ప్రజలకు ఇళ్లను నిర్మిస్తే జగన్ సీఎం అయ్యాక ఆ పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వకూడదని పేద ప్రజలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. పేదల ఇళ్ల స్థలాలపై టీడీపీ ఎక్కడా కోర్టుకు వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. అగ్రిమెంట్ ఇస్తామన్నారు. ఈ పేద ప్రజల్ని ఇంకెంతకాలం మోసం చేస్తారనేది విశాఖపట్నంలో ఉన్న పేద ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తెలుగు యువత కమిటీతో ఈ యొక్క నిరసన ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సుమారుగా 2,62,000 ఇల్లులు ఇటుకు ఇల్లులు తయారై ఉన్నాయి. విశాఖపట్నంకి సంబంధించి 28,000 పైన తయారై ఉన్నాయి. వాళ్ళు కూడా పేదవాళ్ళు, ఇక్కడ ఉండే పేదవాడు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చి అక్కడ పనిచేసుకొని ఏదో నివాసం కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వాలు వాళ్ళకి సహకరించాలి. ఆ సహకారంతోనే గతంలో టిట్కో ఇల్లు కట్టాం మా ప్రభుత్వంలో. కానీ ఈరోజు కట్టి 2 సంవత్సరాలు పైన అయింది. 500 రూపాయలు అయితే కానీ 12,500, 25,000 రూపాయలు కూడా కట్టి తద్వారా బ్యాంకు నుంచి 2,15,000, 3,10,000 కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజుకి పేద ప్రజలు వడ్డీలు కడుతున్నారు, ఈఎంఐలు కడుతున్నారు. అసలు నీకేంటి ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి? ఈరోజు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేముంటే ఆ పేద ప్రజల గూడు కొట్టడానికి మీ ఉద్దేశంలో కనబడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి. ఘనంగా వేద పాఠశాల ప్రారంభం. దేవాలయాన్ని దర్శిస్తే మనసు శాంతిస్తుందన్న మంత్రి ముత్తంశెట్టి. పోస్కోకి స్టీల్ ప్లాంట్ భూములిస్తే ఖబర్దార్. లాభాల సంస్థపై మోడీ కుట్ర అంటున్నా సిపిఐ నేత. మార్కెటింగ్ శాఖపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు. జేసీ ఆదేశాల ప్రకారమే విధి నిర్వహణ అంటున్నా అధికారులు. కార్మిక కర్షక హక్కులు కాలరాయడమే ధ్యేయంగా కేంద్ర పాలన. సమ్మెకు సిద్ధమవుతున్న అఖిలపక్ష కార్మిక సంఘాలు. ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. దేశం గర్వించదగ్గ ప్రధాని అంటూ కొనియాడిన నేతలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.